సనాతన సాంప్రదాయాలను గౌరవించాలని, మనం గౌరవించిన రోజే మన పూర్వీకులను కూడా గౌరవించేటట్లు అవుతుందని అయ్యప్ప సేవా గరడి బృందం సభ్యులు గోందేశి అప్పలరెడ్డి అన్నారు. పెదగంట్యాడ 75వ వార్డ్ అయ్యన్నపాలెంలో అయ్యప్ప సేవా గరడి బృందం సభ్యులు గోందేశి అప్పలరెడ్డి ఆధ్వర్యంలో ద్వితీయ పాలా కొలువు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్నటి నుండి ద్వితీయ పాలకొలువు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, మా ఆధ్వర్యంలో 2014లో మొదటి పాలకొలువు జరిగిందని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 9 సంవత్సరాలుగా ఈ పండుగని జరుపుకోలేకపోయామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, కాకి గోవిందరెడ్డి, దల్లి గోవిందరెడ్డి, కొయ్య భారతి, తిప్పల నితీష్ రెడ్డి, బసకంత, బస సోమనాయుడు, అప్పలరెడ్డి, పైడిరెడ్డి అమ్ములు, జి అప్పలరెడ్డి, బసారెడ్డి తదితర గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి ఇంకా ఎప్పుడో మరుగున పడిపోయినది అనుకున్నాం. దాన్ని 2014 మే 24 పునరుద్ధరించాం. అప్పుడు తోటపెట్టికి అచ్చు వచ్చి పంపిణీ చేసాం. దాని దగ్గర మీద 10 సంవత్సరం సంక్రాంతికి రావడం, పూజలు చేయడం, ఉద్యోగాలు చేయడం కామనే. కానీ ఆ రోజే అనుకున్నా 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ పాలుగొలు కార్యక్రమం చేద్దాం. పాలుగొలు కార్యక్రమం చేసి మళ్ళీ ఆ రోజునైతే 10,000 మందికి అన్నదానం చేసాం. ఈరోజు కూడా అదే రకంగా నా శక్తి మేరకు అన్నదాన కార్యక్రమం చేద్దామని ఈ 12 గారెడ్డి, 13 గారెడ్డి, సేవాగిరెడ్డి, అలాగే మొట్టమొదటిసారిగా అయ్యన్నపాలెంకి లక్ష్మీ నరసింహస్వామి దీక్ష చేయడం ప్రథమం. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు మా ఊర్లో జరగలే, ఇదే ఫస్ట్. ఇక్కడ నుంచి అంచెలంచెలుగా జరగాలని, ఇక్కడ నుంచి ఎవరేసినా నా వంతు సహకారంగా ఉచితంగా పట్టిస్తానని, మా పెరుమూల స్వామి మాల ఫ్రీ చేస్తారని వాగ్దానం చేశారు. ఎంతమంది చేసినా దానికి తూచా తప్పకుండా పాటిస్తారు.